విశాఖ నుంచి జగిత్యాలకు గంజాయి వస్తుందని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సీలేరు, అరకు, విశాఖ ప్రాంతాల నుంచి జగిత్యాల ముఠాకు లింకులు ఉన్నాయన్నారు. స్పోర్ట్స్ బైక్ పై వెళ్లి గంజాయి తెస్తున్నారని ఎస్పీ చెప్పారు. తెచ్చిన గంజాయిని గ్రూపులుగా విభజించి సరఫరా చేస్తున్నారన్నారు. గంజాయి ముఠాపై నిఘా పెట్టామని సన్ప్రీత్ సింగ్ చెప్పారు. అలాగే కాలేజీలు, స్కూల్లో గంజాయిపై నిఘా ఉంచామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మనతో ఉన్నారు. విశాఖపట్నం నుంచి జగిత్యాలకి ఈ గంజాయి సరఫరా అవుతోంది. ఇందాక ప్రెస్ మీట్ లో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. వాస్తవానికి ఈ గంజాయి ముఠ టూ వీలర్ స్పోర్ట్స్ బైక్ మీద చాలా వేగంగా అలా విశాఖ వెళ్లి ఇలా గంజాయి తీసుకువస్తోంది. సో మనతో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ గంజాయి ముఠ జగిత్యాలలో ఇంత విచ్చలవిడిగా, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి గంజాయి తెస్తున్నారు? జగిత్యాల సరౌండింగ్ లో ఏమైనా కల్టివేషన్ లైక్ అంటే పంటలు అది గంజాయి పండిస్తున్నారా? మన దగ్గర ఈరోజు రెండు కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఆ రెండు కేసులు కూడా వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇట్లా వాళ్ళు వెహికల్ మీద గంజా వాళ్ళ దగ్గర ఉండే ఎక్కువ కేసులో 6 కేజీస్, ఒక కేసులో 4 కేజీస్ వాళ్ళు బయట ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ చిన్న ప్యాకెట్స్ చేసుకుని అట్లా మళ్ళీ అమ్ముతామని అట్లా వాళ్ళు ప్లానింగ్ ఉండే. సో మాకు దొరికారు. సో అది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తెలిసిందంటే ఇది వాళ్ళు వైజాగ్ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు, కానీ ఇది కొంతకాలం నుంచి అలవాటు ఉంది. సో బైక్ మీద వాళ్ళు వెళ్తారు కానీ ఎంత పెద్ద క్వాంటిటీ ఉండదు. ఒకసారి 10 కేజీస్, ఒకసారి 15 కేజీస్ అని అట్లా సైడ్లో బ్యాగ్లో పెట్టుకొని అట్లా తీసుకువస్తారు, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ ఈజీగా డిటెక్ట్ అవుతుందని. సో అట్లా వెళ్ళని మూడో సెపరేట్ ఉంది. అక్కడ నుంచి అట్లా వాళ్ళు 10 కేజీ 15 కేజీ తెచ్చుకొని ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంప్షన్ చేస్తారు, మిగతా చిన్న చిన్న ప్యాకెట్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. అంటే వాస్తవానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు బైక్ పైన విశాఖపట్నానికి ఎన్ని గంటల్లో వెళ్తారు? మధ్యలో ఎక్కడ చెక్ పోస్టులు కానీ లేదా తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులో కానీ ఎక్కడ పట్టుబడరా సార్? కొంచెం కూడా స్పోర్ట్స్ బైక్ సహజంగా మనం తనిఖీ చేస్తూ ఉంటాం, వాళ్ళ ఐడి కార్డు అలాంటివి చూస్తుంటాం కదా. సో తనిఖీలు చేస్తే ఎప్పుడు పట్టుబడలేదా? చెక్ పోస్టే ఉంటాయి, చాలా ప్లేసెస్లో ఉంటాయి, బట్ వాటి గురించి ఐ కెనాట్ సే ఎనీథింగ్ దాట్ అక్కడ చెకింగ్ అయిందా కాలేదని, మరి ఎందుకు దొరకలేదని. సో బట్ ఇక్కడ మన దగ్గర అయితే వెహికల్ చెకింగ్లోనే దొరికిన వాళ్ళు. జగిత్యాలలో ఈ గంజాయి ముఠ పైన డిపార్ట్మెంట్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతోంది? దీంట్లో మనం మల్టిపుల్ యాంగిల్స్లోనే యాక్షన్ ఇనిషియేట్ చేసినాము. ఫస్ట్గా అయితే ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ మీద దృష్టి పెట్టుకున్నాము. సో కన్జ్యూమర్స్ని కొంతమందిని కాన్ఫిడెన్స్లో తీసుకుని వాళ్ళ ద్వారా సప్లయర్ని పట్టుకున్నాము అని అట్లా కొంచెం ప్లానింగ్ ఉంది, కొంచెం సక్సెస్ కూడా అయింది మనకి. అట్లాగే పాతారి ఎవరైనా మన దగ్గర సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా అందరి మీద నిఘా ఉంచినాము. సో దానివల్ల కూడా కొంచెం మనకి సక్సెస్ వచ్చింది. అట్లాగే అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో, హాస్టళ్లలో ఇంతకుముందు ఏడీసీ అని యాంటీ డ్రగ్ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏడీసీ ఉద్దేశం ఏంటంటే అక్కడ స్కూల్లో, కాలేజీలో ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారా, అదే వాళ్ళ ఎట్లా బిహేవియరల్ చేంజ్ అట్లా అయినా అవుతుందా, సో దట్ అక్కడ ఏదైనా చేంజెస్ వాళ్ళ బిహేవియర్లో ఉంటే ఫ్యాకల్టీ వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అట్లా ఇన్ఫార్మ్ చేసినాక వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళకి సెట్ రైట్ చేయడం, తర్వాత వాళ్ళని ఎవరైతే అలవాటు పెట్టారో వాళ్ళని టార్గెట్ చేయడం అని, వాళ్ళ చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం అని అట్లా స్టార్ట్ చేస్తున్నాము. సో మొత్తంగా జగిత్యాలలో ఈ గంజాయి ముఠా పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సో వైజాగ్ నుంచి వస్తున్న ఈ గంజాయి ముఠాను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, అలాగే స్కూల్స్, కాలేజీ పైన కూడా నిఘా పెడుతున్నామని, జగిత్యాల సరౌండింగ్స్లో ఈ గంజాయి ముఠా పైన ఒక నిఘా అయితే పెట్టి ఉంచామని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.